హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రినర్ సంతోష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే. అయితే ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయేది ఒక ట్రెండింగ్ సబ్జెక్టు. సో దీని గురించి చాలామంది రకరకాలుగా సెర్చ్ చేస్తున్నారు. సో డింక్ లైఫ్. సో చాలామంది కపుల్స్ ఈ డింక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారంట. అసలు డింక్ లైఫ్ అంటే ఏంటి? అసలు ఎంజాయ్ చేసేంత డింక్ లైఫ్లో ఏముంది? సో దీని గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది. సో దాని గురించి నువ్వు డింక్ గురించి ఏమన్నా సెర్చ్ చేసావా? సెర్చ్ చేశాను. నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా తేజ? అంత డెప్త్ అర్థం కాలేదు. యాక్చువల్గా ఏంటంటే డింక్ ఇప్పుడు నువ్వు డింక్తో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే లివింగ్ టుగెదర్, దీని గురించి కూడా మాట్లాడుకుని ఉంటావు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండు టాపిక్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. లైక్ ఏంటి అని అంటే పెళ్ళి కాకుండానే కలిసి ఉండడం, లివింగ్ టుగెదర్, అండ్ పెళ్ళైన తర్వాత అయితే డ్యుయల్ ఇన్కమ్, నో కిడ్స్. దాన్నే డింక్ అంటాం. ఓకే, షార్ట్కట్లో డింక్ డింక్ అంటాం. సో ఇప్పుడు పెళ్ళి అంటే పెళ్ళి కాని పిల్లలు నీలాంటి వాళ్ళు ఏంటి అని అంటే ఇట్లా కో లివింగ్ రిలేషన్ గురించి చూసే అవకాశాలు ఉంటాయి. సో వన్స్ గాట్ మ్యారీడ్ అని అంటే పిల్లలు కొంతసేపు వద్దు, ఓన్లీ ఇద్దరం ఇన్కమ్ జనరేట్ చేద్దాం, లెట్ అస్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్. ఆ తర్వాత వన్స్ మనం సెటిల్ అయ్యామని అనుకుంటే అప్పుడే పిల్లల్ని కందామనే ఒక లైఫ్ స్టైల్ని ఏర్పరచుకోవడాన్ని డింక్ అంటాం అన్నమాట, డ్యుయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనమేమో భారతీయ వ్యవస్థ అంటే భారతీయ లైఫ్ స్టైల్ నుంచి వచ్చాము. ఈ డింక్ అదర్వైజ్ ఈ లివింగ్ టుగెదర్ ఇవన్నీ కూడా పాశ్చాత్య లైఫ్ స్టైల్స్. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మనకు మన పేరెంట్స్ కానీ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏం చెప్తూ ఉంటారు అని అంటే యుక్త వయసులో ఏం చేసావంటే నువ్వు ఐదర్ సంపాదించాలి లేదంటే పిల్లల్ని కనాలి. అది మన పెద్దవాళ్ళు మనకు నేర్పించేది. ఎందుకంటే నువ్వు బాగా సంపాదిస్తే నువ్వు నీ చివరి దశలో నీకు ఆ డబ్బులు సపోర్ట్ చేస్తాయి, లేదంటే నువ్వు అట్లీస్ట్ పిల్లల్ని కంటే ఆ పిల్లలైనా కూడా నిన్ను బాగా చూసుకుంటారు. ఈ రెండు లేకపోతే ఏంటి అని. అయితే ఈ ఇప్పుడున్న న్యూ జనరేషన్ ఏం చేస్తుంది అని అంటే డబ్బులకి మాత్రమే విలువ ఇస్తుంది. డబ్బులు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడ ఎవరిని తీసుకున్నా కూడా ఏంటి అంటే 5 డేస్ వర్క్ డేస్ అండ్ సాటర్డే సండే తిన్నామా తిరిగామా అంటే బాగా తిరిగాం. లైక్ ఏంటంటే ఎవరు కూడా సిటీలో ఉండరు, అట్లీస్ట్ రిసార్ట్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ది నీడ్ మోర్ మనీ అక్కడ స్పెండ్ చేయడానికి. ఇప్పుడు పిల్లలకైనా ఎంత కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి అరే ఇప్పుడు ఈ డబ్బులు చాలామంది డింక్లో ఏంటి అని అంటే మనం దాని డెప్త్కు వెళ్తూ ఉంటే పిల్లల్ని కనాలి అంటే ఒక పిల్లోడు పుట్టడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు అంటే ఫస్ట్ ఏంటంటే పెళ్ళి కాగానే ఒక 1 ఇయర్ దాకా మనం కొంచెం అవాయిడ్ చేద్దాం, ఫస్ట్ మనం ఎంజాయ్ చేద్దాం అనే ఒక దీంతో స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ దాకా పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం కాంట్రసెప్టివ్స్ని వాడుతూ ఉంటారు. ఈ కాంట్రసెప్టివ్స్ వాడడం వల్ల న్యాచురల్ బర్తింగ్ కెపాసిటీస్ డౌన్ఫాల్ అవుతుంటాయి. అందుకనే ఏంటి అంటే మీరు గల్లీ గల్లీకి ఒక ఫెర్టిలిటీ సెంటర్ చూస్తారు. ఇవాళ రేపు న్యాచురల్ బర్త్ కెపాసిటీస్ తగ్గిపోయినాయి, అంత ఫర్టిలిటీకి వెళ్లాల్సి వస్తుంది. అది కాకుండా ఏంటి అని అంటే మ్యారేజ్ సినిమాలో చూపించినట్టు అట్లానా? ఏ సినిమా అన్నారు? కల్కిది అది ఇంక నెక్స్ట్ లెవెల్. అలా కాకుండా ఏంటి అని అంటే ఈ ఫర్టిలిటీలో కూడా లైక్ ఏంటంటే ఒక అంటే అమ్మాయిలో ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే అబ్బాయిలో ప్రాబ్లం, అమ్మాయిలో ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం కానీ లేదంటే అబ్బాయిలో ఏంటంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం కానీ ఇలాంటి పరిస్థితులు బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇవి కూడా ఏంటి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆల్కహాలిజం ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఇద్దరిలో కూడా ఫర్టిలిటీ కెపాసిటీస్ తగ్గుతూ ఉంటాయి. అదే కాకుండా ఈ కాంట్రసెప్టివ్ ఇది టాబ్లెట్స్ తీసుకోవడం కానీ వీటి వల్ల కూడా ఏంటి అని అంటే ఇద్దరిలో కూడా బర్తింగ్ కెపాసిటీస్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట, న్యాచురల్ బర్త్. సో దానివల్ల ఏంటి అంటే ఫర్టిలిటీకి వెళ్లాల్సి వస్తుంది. సో ఫర్టిలిటీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటేనే ఒక్కొక్క అంటే ఒక ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తే వాళ్ళకు అట్లీస్ట్ ఒక 30 లాక్స్ దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సిజేరియన్ అంటే నార్మల్ డెలివరీస్ అనేది లేనేలేదు ఇవాళ రేపు, అలాంటిది ఒక సిజేరియన్కి వెళ్లాల్సి వస్తే ఒక 5 లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది వాళ్ళు అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ని పికప్ చేసుకున్న వాళ్ళు చూస్ చేసుకునే హాస్పిటల్స్లో. సో వన్స్
ఒక అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత వాడికి 1 మంత్ బర్త్డే అని, 2 మంత్స్ బర్త్డే అని, 3 మంత్స్ బర్త్డే అని, ఇయర్ మనం ఏంటి అంటే ఇయర్కి ఒకసారి బర్త్డే చేసుకున్నాం, వీళ్ళు ఏంటి అంటే మంత్కి ఒక ఇది కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్క ఈవెంట్కి వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ వీళ్ళిద్దరూ వర్క్ చేసే ఇదిలోనే ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత వాడిని ఒక 2 ఇయర్స్ రాగానే క్రచ్లో వేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వాడిని స్కూలింగ్కి ఏంటి అని అంటే అడ్మిషన్ ఫీజునే కొన్ని కొన్ని అంటే బిగ్ బ్రాండ్ స్కూల్స్లో ఈవెన్ 10 లాక్స్ 20 లాక్స్ డిపాజిట్స్ చేసే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి అంటే మనం ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా లక్షల్లో ఖర్చు కాలేదు, కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఎల్కేజీ చదవాలంటే 1 లక్ష రూపాయలు ఫీజు పే చేస్తే కానీ ముందుకెళ్ళదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏంటి అని అంటే పిల్లల్ని కనడం అంటే నో కిడ్స్ ఫర్ అంటే మనకు ఒక ఖచ్చితమైన కెపాసిటీ వచ్చేంత వరకు అంటే ఇద్దరం కలిసి సంపాదిద్దాం, అందులో సగం ఖర్చు పెడదాం, తగలేద్దాం, ఆ తర్వాత పిల్లల్ని కందామనే ఒక కొత్త లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఏంటి అంటే డ్యువల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే లైఫ్ స్టైల్ని పికప్ చేస్తూ ఉన్నారు. అది యాక్చువల్లీ ఏంటి అని అంటే ఎస్, మీరు ఇన్కమ్ మీద ఫోకస్ చేయడంలో తప్పు లేదు, కానీ ఏంటి అంటే ఇప్పుడు ఏది ఏ టైంలో అవ్వాలన్నా అది ఆ టైంలోనే అవ్వాలి. నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు ఏంటి అని అంటే యావరేజ్గా 25 ఇయర్స్కు బిలో 30 ఇయర్స్ మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటున్నారు. అట్లీస్ట్ అలా కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టు లివింగ్ రిలేషన్షిప్లో అయినా ఉంటున్నారు. అప్పుడు ఏంటి అని అంటే ఆ టైంలోనే ఏంటంటే ఇప్పుడు మీకు 40 ఇయర్స్ తర్వాత ఆడపిల్లలకి బర్త్ ఇచ్చే కెపాసిటీ అసలు ఉండదు. ఏంటి అంటే అప్పటికి ఆగిపోతుంది అనమాట వాళ్ళకి ఎగ్ ప్రొడక్షన్ అనేది. సో వీళ్ళు 30 సంవత్సరాల ఏజ్లో పిల్లల్ని కనే వాళ్ళ న్యాచురల్ కెపాసిటీని అవాయిడ్ చేసి 40 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తే అప్పుడు బర్త్ ఇచ్చే అవకాశమే లేకుండా పోతుంది. సో అది ఆలోచించట్లేదు, అంటే మనకు న్యాచురల్ బర్త్ ఇచ్చే కెపాసిటీ ఉంటుందా లేదా అనేది ఆలోచించకుండా ఏంటి అంటే కేవలం దాన్ని అవాయిడ్ చేస్తూ అంటే ఎక్కడి నుంచో వచ్చిన స్టైల్ని ఇప్పుడు మన ఓన్ కెపాసిటీని మనం ఎలా అంటే మన మన స్టైల్ని కానీ మన మన సాంప్రదాయాలు చెప్తున్న దాని ప్రకారం ముందుకెళ్లకుండా ఎక్కడి నుంచో వచ్చిన స్టైల్ని పికప్ చేసుకొని అనవసరమైన ఈ ప్రాబ్లమ్స్ని నెత్తిన పెట్టుకొని అనవసరమైన ఖర్చుల్ని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. అదంతా అవసరం లేదు. ఆరోగ్యంగా వాళ్ళు కరెక్ట్ టైంకి అంటే కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకొని కరెక్ట్ టైంకి పిల్లల్ని కంటే పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉండి వాళ్ళకి మంచి లైఫ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళేంటి 40 సంవత్సరాల పిల్లల్ని కన్నారనుకోండి, లో బర్త్ వెయిట్ ఇష్యూస్ కానీ లేదు అని అంటే వాళ్ళకి అంటే కొంచెం ఏదో ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటుండే అవకాశం ఉంది. సో అది ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళ 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 సొంత బాడీ మీద ఉన్న ప్రేమ వాళ్ళకు పుట్టబోయే పిల్లల మీద ఉంది అని నేను అనుకోవట్లేదు. ఇదైతే డెఫినెట్లీ ఒక మంచి